హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. సో ఈరోజు మనం ఒక కొత్త ఐటమ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో ఐటమ్ ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్, ఎంత ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోబోతున్నారు. సో మనం అన్బాక్సింగ్ చేయాల్సిన ఐటమ్ వచ్చేసి నథింగ్ బట్ జస్ట్ లైక్ కుక్కర్ అండి. బజాజ్ నుంచి మనం అయితే కుక్కర్ తీసుకున్నాము. 1.8 లీటర్స్ అయితే మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుంది అయితే అన్బాక్సింగ్ చేసి క్లియర్ గా చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, కమాన్. ఇక ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, మన చేతిలో ఉంది బజాజ్ నుంచి RCX 1.DLX రైస్ కుక్కర్ అన్నమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సింది ఒక నైఫ్. సో నైఫ్ వచ్చేసి ఇట్లా పెట్టేసి సింపుల్ గా పసక్కనే ఇలా కోసేయాలి ఫస్ట్ మనము. ఉంటది ఏంటనేది లోపలైతే చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఇది ఓపెన్ అయ్యింది అండ్ ఫస్ట్ ఆఫ్ అయితే థర్మాకోల్ అయితే పెట్టేశారు, ఎందుకంటే అది మంచిగా ఉండాలని, ఇరిగిపోకుండా లొత్తలవ్వకుండా. సో మనకైతే ఇది వారంటీ కార్డ్ ఏదైతే ఉందో బజాజ్ నుంచి ఇది వారంటీ కార్డ్ అండి, RCX బ్రాండ్ సంథింగ్ అండ్. సో ఇది వచ్చేసి మాన్యువల్, ఈ రెండు అయితే మనకి స్టార్టింగ్లో ఉన్నాయి ఇక్కడ. తర్వాత వచ్చేసి పైన ఇదైతే కప్ ఇచ్చేసారు పైన. ఇంకా వచ్చేసి మనకు ఒక బౌల్ అయితే ఇచ్చారు, బౌల్లో పాటు మనకి జిబ్రేక్ అంటారు తెలుగులో, ఇది ఇచ్చారు. తర్వాత ఈ కనెక్షన్ వైర్ కూడా ఇచ్చారు. సో దీంతో పాటు మనకు డబ్బా రైస్ కొలుచుకోవడానికి డబ్బా ఇచ్చారు. సో ఈ బౌల్ ఒకటే కదా చెప్పాను అండ్ దీంతో పాటు మన స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే రైస్ కుక్కర్ బజాజ్. బజాజ్ నుంచి రైస్ కుక్కర్ RCX 1.8 సో మోడల్ అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం కనెక్షన్ పెట్టేసి ఒకసారి ఆన్ చేసుకుందాము. ఇదైతే వెయిట్గానే ఉంది. ఎంత వెయిట్ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 కేజీల బరువు అయితే ఉంది ఇది, నాకు 2 కేజీల బరువు అయితే ఉంటుంది. అండ్ సో మనమైతే ఈ ఇందులో ఉన్న వైర్ తీసేసి కనెక్షన్ ఇచ్చేద్దాం. కనెక్షన్ ఇచ్చేసి టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం. సో వైర్ అయితే ఇలా ఉంది. సో మన ప్లగ్ బాక్స్కి సరిపోయినంత మనం తీసుకుందాం ఫస్ట్. సో ఈ కుక్కర్ ఎస్పెషల్లీ నేను ఎందుకు కొన్నాను అంటే రైస్ వండుకోవడానికే కదండి, అందరూ రైస్ వండుకోవడానికే కొంటారు, నేను కూడా అందుకే కొన్నాను. ప్లగ్ బాక్స్ లో మనం పెట్టేద్దాం ఇది. yes, సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసాం అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడైతే పెడదాము. ఇక్కడ ఈ లైట్ వెలిగిందంటే ఇది పని చేస్తున్నట్టు, లేదంటే పని చేయకపోయినట్టు. అప్పుడు ఏం చేస్తాం మనం, రిటర్న్ ఇచ్చేస్తాం. కమాన్ అక్కడికి అయితే వెళ్దాం రండి. సో చూద్దాం, ఇప్పుడైతే నేను ప్లగ్ ఇన్స్టాల్ చేశాను, దీనికి స్విచ్ చేద్దాము ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాము. కనెక్షన్ అయితే ఇచ్చేసినాను, స్విచ్ చేద్దాం, స్విచ్ చేస్తాం. ఇప్పుడు ఆ లైట్ వెలిగిందండి, ఆఫ్లో ఉంది, ఆన్ చేస్తే కిందకి. సో రెడ్ వెలుగుతుంది, బ్లింక్ అవుతుంది. సో దట్ సో ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫ్లిప్కార్ట్. సో మనం అంతా చెక్ చేసాం కానీ అది హీట్ ఎక్కుతుందో లేదనేది మనకు తెలియదు. సో ఒకసారి స్విచ్ ఆన్ చేసి కింద కూడా ఆన్ చేసుకొని ఉంచుతాం. స్విచ్ ఆన్ అయితే చేస్తాను, ఆన్ చేశాను. ఇప్పుడు ఒక 1 మినిట్లో మనకి అది హీట్ ఎక్కిందంటే ఇట్స్ వర్కింగ్ ఫైన్ అనమాట. సో చూద్దాం, ఇప్పుడైతే నేను ఆన్ చేస్తున్నాను. బాగా వేడి తగులుతుంది అండి, వేడి తగులుతుంది, వేడి కలుగుతుంది. సో ఇది వర్కింగ్ అనమాట ఫైన్. సో మన బజాజ్ నుంచి మామూలుగా ఉండదు ఏదైనా ఐటమ్ కానీ. కొంతమంది అనుకోవచ్చు ఏంటి ప్రొడక్ట్ గురించి ఏం డీటెయిల్స్ చెప్పకుండా మొత్తం అన్బాక్సింగ్ అన్ని చేస్తారు అనుకుంటున్నారేమో. సో మీకోసమే నేను ఇప్పుడైతే ప్రొడక్ట్ గురించి అయితే చెప్పేస్తాను. ఏం లేదు, ఈ ప్రొడక్ట్ వచ్చేసి బజాజ్ నుంచి కుక్కర్ అనమాట. ఇది బజాజ్ RCX 1.8 DLX మోడల్ రైస్ కుక్కర్ అనమాట ఇది. సో ఇది 2 ఇయర్స్ వారంటీ అండ్ 5 ఇయర్స్ వారంటీ ఆన్ హీటింగ్ కాయిల్. హీటింగ్ కాయిల్ పైన 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు అండ్ కుక్కర్ పైన 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారనమాట. సో అది బెస్ట్. దీంతో పాటు ఒక గ్యారెంటీ కూడా ఇచ్చారు రైస్ తీసుకోవడానికి. అండ్ సో ఇదనమాట మన బజాజ్ నుంచి మన ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు నాకు. ఇది ఎంత పడింది అంటే ఆల్మోస్ట్ నాకు 1809 రూపీస్ అయితే పడింది. సో ఇది ఈరోజు మనం వీడియో అండ్ ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఫాక్మెన్ కొట్టేయండి. బెల్ ఐకాన్ ఇరిగిపోయినా పర్లేదు, ఆ తర్వాత లైక్ కూడా ఇరిగిపోయినా పర్లేదు, లైక్ బటన్ మీద గుర్తియండి. ఇట్లా
thank you for watching Dinner World signing off. Subscribe చేయొచ్చు కదా.